ప్రైస్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవుని మాట మీరు వింటూ ఉన్నారు, గమనించండి. జీవం గల దేవుని పిల్లలకు ఏం అవసరం, ఏం కావాలి, ఏది ప్రాముఖ్యం, ఏది ప్రాముఖ్యం అనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్నది ఏంటంటే క్షమించే అనుభవం ఉంది ఆయన దగ్గర. మత్తయి సువార్త 6:12 మనము మన రుణస్తులు క్షమించాలి. ఎవరు క్షమించాలి? రుణస్తులైన వారిని క్షమించాలి. ఇది ఎవరిది అంటే ప్రభు యొక్క మాట. మనం క్షమిస్తున్నామా లేదా? మనం ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, మన మీద ఎవరి మీద పగ ఉండకూడదు. క్షమించే వారికి మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 6:14 చూస్తే, మీరు ఇతరులను క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు ఇతరులు క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అంటున్నాడు ఆయన. దేవుడు మనల్ని క్షమించాలంటే ఇతరులు మనకు క్షమించాలి. ఇతరుల మీద పగ, ఇతరుల మీద ద్వేషం, ఇషులు, ఇతరుల మీద అసూయ ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, దేవుడు కార్యం నీ పట్ల జరిగిస్తాడని మనం చూసుకుంటున్నాం. ఇతరుల విషయంలో అందరినీ ప్రేమించు. నేను ద్వేషించిన వారిని కానీ, నేను అవమానపరిచిన కానీ, నిన్ను వేలం చేస్తున్న వారిని కానీ క్షమించు. వారి మీద పగొద్దు, ద్వేషమొద్దు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఇతరులను క్షమిస్తే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అయితే మనము ఎంత హాని చేసినా వారిని క్షమించు, ఎంత కీడి చేసినా వారిని క్షమించు, ఎంత ద్రోహం చేసినా నువ్వు క్షమించు, ఎంత నష్టపరిచినా వారిని క్షమించు. దయచేసి అమ్మా, ఈ సమయంలో మనము ఇతరులను క్షమించాలని దేవుని వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. 3 మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ అంటాడు మత్తయి సువార్త 18:21-22 ఎల్లప్పుడు ఇతరులు క్షమించాలి అంట. ఎల్లప్పుడు ఇతరులే. వాళ్ళు తెలియదు ఇక మనకి ఎలా ద్రోహం చేయడానికి పలుమార్లు ప్రయత్నం చేస్తారు, పలుమార్లు మన నష్టపరచడానికి మన ప్రయత్నం చేస్తారు, పలుమార్లు మన అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఎలాగ ఉండాలంటే వాళ్ళని క్షమించి ఎల్లప్పుడూ క్షమించే స్వభావం కలగాలి. ఇది ఏసైకుండే స్వభావం. నువ్వు ఏసై బిడ్డవు కాబట్టి మన ఇతరులను క్షమించటానికి ఇష్టపడాలి. నీకు ద్రోహం చేశారు, నీ కుటుంబానికి ద్రోహం చేశారు, నీ బిడ్డలకు ద్రోహం చేశారు, నీ పంటకు ద్రోహం చేశారు, నీ పాడికి ద్రోహం చేశారు, నీ వ్యాపారానికి ద్రోహం చేశారు, నువ్వు రాస్తున్న పరీక్షకు ద్రోహం చేశారు. అయితే నీవు ఎలా ఉండాలంటారు? క్షమించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. క్షమాపణ దేవుని పిల్లలకి ఇది ప్రాముఖ్యం. దేవుని పిల్లలకి ఇది ప్రాముఖ్యం. ఏంటా ప్రాముఖ్యం అంటే నీవిద్దరు క్షమించడమే ప్రాముఖ్యం. క్షమించు వారుగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మార్కు సువార్త 11:25 చూస్తే యేసు ఆజ్ఞించాడు, ఇతరులు ఆయన ఆజ్ఞ అండి, ఇతరులు క్షమించండి, ఇతరులు క్షమించండి. కనుక వాళ్ళు మనం ఈ లోకంలో ఇతరులు క్షమించటానికి దేవుడు నీకు నాకు కూడా సహాయం చేయాలి. కనుక ఈరోజు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువు మోస్తూ, తండ్రి వీరేం చేయించున్నారో మీరు వేరుగారు కనుక వీరిని క్షమించండి అన్నాడు ప్రభువారు. కొడుతున్నారు అయినప్పటికీ భరించుకున్నాడు, కండ్రగించి ఊస్తున్నారు అయినప్పటికీ యేసయ్య భరించుకున్నాడు. ఆయన భరిస్తూ వంచుకుంటూ ఇతరులను క్షమించమని ఆయన కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన ఇతరులు క్షమించటానికి ఇష్టపడుతూ ఉండే ప్రేమతో మనం చేసుకుంటూ
లాస్ట్ పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటాడు ఆయన, 2 కొరింథీయుల రాసిన పత్రిక 2:7 పాపం చేసిన వ్యక్తి మార్పు చెందితే క్షమించి ఆదరించుట మంచిది. పాపం చేసిన వ్యక్తి మార్పు చెందితే క్షమించాలి అని ఆదరించుట మంచిది. కీడు చేశాడు నీకు, అయినా మార్పు నీ కీడు చేశానయ్యా, తప్పిపోయిన కుమారుడు కూడా కీడు చేశాను అని చెప్పడం, అయ్యా నీకు నష్టపరిచాను, నేను అవమానపరిచాను, నేలం చేశాను, మీరు సంపాదించిన ఆస్తంతాను కూడా నేను వ్యర్థం చేశాను, నన్ను క్షమించు అని ఆయనలో మార్పు వచ్చింది తప్పిపోయిన కుమారుడు. వాక్యం ఏం చెప్తుందంటే, పాపం చేసిన వ్యక్తి మార్పు చెందితే క్షమించి ఆదరించుట మంచిది. పాపం చేసిన వ్యక్తి మార్పు నిందితే, మార్పు నందిన వాడితే మనకు క్షమించాలి, క్షమించడం కదా ఆదరించాలి, అది మంచిది. కనుక దేవుని బిడ్డ ఈ వాక్యం మన అందరి హృదయాలు ఫలించాలి. 1-2 సార్లు వినండి, అనుసరించి ఆచరణలు పెట్టండి. దైవాశిష్యులు ఇంట్లో పాస్టర్ జోసెఫ్ పెట్టెల వేయమవారు. గాడ్ బ్లెస్ యు ఆల్.